కాంగ్రెస్ పార్టీ చేతిగుత్తు మీద గెలిచిన సుధీర్ రెడ్డి పార్టీ మారడం తప్పు కాదా? రాజీనామా చేసి రేపే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తాను. నీలాంటి బ్రోకర్లు ఉండబట్టికే సుధీర్ రెడ్డి అమ్ముడుపోయారు. నోటుకు ఓటుకోలు దొంగ కేసు నియాలు తీసుకుపోయి అధ్యక్షం చేసి రాళ్లతో ఎప్పుడు కొట్టించుకుంటారు? తిరిగి కొట్టలేము ఆమెము. కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ టీఆర్ఎస్లో ఉందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ బస్తీ పట్టిపోవడం కారణం నీలాంటి బ్రోకర్లు ఒక 10-15 మంది ఉన్నారు కాంగ్రెస్లో. ఒక ల్యాండ్ ఇష్యూలో మీరు రియల్ ఎస్టేట్ దందా చేస్తారు, ల్యాండ్ ఇష్యూ కోసమే మీరు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇదే మధుయాష్కి మల్లెడ్డి రంగారెడ్డి బ్రదర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తున్నాం. మధుయాష్కి లాభమా? మీ మాజీ బాస్ కేవీపీ రామచంద్రరావు హయాంలోనే పాలిటిక్స్ చేస్తున్నారు, ఆయన డైరెక్షన్లోనే మీరు ముందుకెళ్తున్నారు. నన్ను వెన్నుపోటు పడిచిండ్రు అని చెప్పి బాధపడకుండా వాళ్ళు ఫోన్ చేస్తే, నాకు తెలుసు సుధీర్ రెడ్డి మీరు వాళ్ళు వెన్నుపోటు పడుతున్నారని తెలుసు, నీకు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా, నువ్వే నిర్లక్ష్యం చేసామని చెప్పి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 12 మంది ఎమ్మెల్యే మీద సుప్రీంకోర్టు తడుపు తట్టబోతున్నారు. చాలా కష్టపడి కన్విన్స్ చేసి మూడో కంటికి నిలవకుండా రేవంత్ రెడ్డిని మల్గాజ్గిరి తెర మీద తీసుకొచ్చిన. మూసీ నీళ్లను కొబ్బరి నీళ్లుగా మారుస్తారన్నారు కేసీఆర్. అంటే మూసీ ప్రాజెక్ట్ అంటే 100 కోట్లు కూడా ఏ పని కాదు కండి. మిమ్మల్ని బీటీబీ అంటున్నారు పనికి మాలిన పోయి ఐడియాలు ఇచ్చుకుంటే ఓకే, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని నాకు ఇది తెలుసు నాకు అది తెలుసు.